హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పెనకొండ నుండి ఒక 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకైలాసం అనే ఏరియా ఉంది. అక్కడ టెంపుల్, వాటర్ ఫాల్స్తో పాటు అక్కడ ఒక స్వామీజీ ఉంటారు. స్వామీజీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను శ్రీకైలాసంలోనే ఉన్నాను. చూడండి, శ్రీకైలాసం ఆశ్రమం ఇది. ఈ ఆశ్రమంలో స్వామీజీ వచ్చేసి, ఇక్కడ స్వామివారు చాలా రకాల రోగాలకి మందులు అనేవి ఇస్తారు. చాలా చాలా పెద్ద పెద్ద రోగాలన్నిటికీ మందులు ఇస్తారు. అది ఉచితంగా ఇస్తారు. ఎలా ఇస్తారు అనేది మనము, ఏమిస్తారు, ఎలా ఇస్తారు, ఎంత మోతాదులో ఇస్తారు అనేది మనము వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఆశ్రమం ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఒక పేషెంట్ కడప నుండి వచ్చారు. ఆ పేషెంట్ ఏమేమి ఇస్తారు అనేది చెప్తారు పేషెంటు. చూడండి ఒకసారి, వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి, ఆశ్రమం ఎలా ఉంది ఏమి అనేది. ఫస్ట్ టైం ఎవరన్నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంచి వీడియో. చాలామంది క్యాన్సర్ కానీ, కిడ్నీల సమస్య కానీ, కామర్లతో కానీ, పక్షవాతం కానీ, ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులకు కూడా ఈ స్వామి మందు అనేది ఇస్తారు. అందుకే ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. పెనకొండకు వచ్చి పెనకొండ నుండి ఎవరిని అడిగినా చెప్తారు రోడ్డు. శ్రీకైలాసం అన్న, శ్రీకైలాసం ఆశ్రమం అన్న చెప్తారు అడ్రస్. ఇక్కడికి వచ్చి మీరు వైద్యం చేయించుకోవచ్చు. ఏముందో చూడండి, రోడ్డు, రోడ్డుకు ఆపోజిట్ భారీగా ఉంది కొండ మాత్రము. పెద్ద పెద్ద ఫ్యాన్లు. ఇక్కడ విలేజ్ ఏముంది చూడండి, కొండ మాత్రము సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్ లొకేషన్ ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే శ్రీకైలాసం ఆశ్రమము. ఇందులోనే స్వామీజీ గారు ఆకులతో మందులనేవి తయారు చేసి ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఉచితంగా ఎలాంటి పెద్ద పెద్ద రోగాలకైనా ఇక్కడుండే స్వామీజీ గారు మందులనేవి ఇస్తూ ఉంటారు. ఇది ఆశ్రమం మొత్తము. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. ఈ ఆశ్రమం దగ్గర వచ్చిన రోగులకు ఇక్కడే ఒక 10-15 డేస్ కూడా ఉండే సౌకర్యం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ భోజన సౌకర్యం కూడా కలదు. ఇదే ఆశ్రమము. లోపల ఒకసారి చూద్దాం రండి. లోపల ఈ విధంగా ఉంది. స్వామీజీ గారే సొంతంగా మందులు అనేవి తయారు చేస్తారు. ఆశ్రమం బయట, ఆశ్రమం బయట కూడా మనకు లెఫ్ట్ సైడ్లో ఒక 3-4 రూమ్లు అయితే కనిపిస్తాయి. చూడండి ఎంత ప్లేస్ ఉందో. ఇక్కడికైతే నెట్వర్క్ కూడా రాదు, నెట్వర్క్ అనేది ఏమీ ఉండదు, మొబైల్ నెట్వర్క్. ఇది లోపల కొండల మధ్యలో ఉండేది ఈ ఆశ్రమము. చాలా బాగుంది. దాంతోపాటు ఇక్కడ టెంపుల్, వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. స్వామి దాని గురించి చెప్తారు ఏమన్నా మందులు ఇచ్చేది? మందులు గురుగారు ఇచ్చారు, ఆయుర్వేదం మందులు ఇస్తారు. ఏమేమి మందులు ఇస్తారు అంటే, మన క్యాన్సర్కు, మామూలుగా హార్ట్ అటాకు, అవునా, ఓకే, షుగర్కు, నడుము నొప్పులకు, కీళ్ళ నొప్పులు ఉంటారు, నొప్పులకు, మాటలు రాకుండా కానీ, ఓకే, పిల్లల మనకు పక్షపాతానికి, పిల్లలకు మెమరీ చరిత్ర లేకుండా కానీ, కిడ్నీలు పైలు పైలు అయినా కానీ, ఓకే, అన్ని దాంట్లో షుగర్కు, అన్ని దాంట్లో ప్రతి ఒక్కదానికి గురువుగారు చూసి దాని మిక్చర్ ఏమి అని సూచిస్తారు.
ఈ ఆకులన్నీ తయారు చేసుకుంటారా? ముందుగా తయారు చేసుకుంటారా? తయారు చేసి పెట్టి ఉంటుంది మందు ఆయన కాడ, మామూలుగా లేనిది ఆయన తెప్పించి రాసిస్తాడు, తెప్పిస్తాడు. ఓకే ఓకే. ఫ్రీనా డబ్బులా? అంటే మామూలుగా దిగిన కాడ అయిన ఆయన ఇచ్చే మందు వరకు ఫ్రీనే. పక్క దొరకనేది లేనిది రాపించి తెచ్చుకుంటారు, మందు కలిపి తయారు చేసి సార్. ఓకే. ఇక్కడ ఉచితంగా మందు మెడిసిన్ వచ్చిన వాళ్ళకి అన్నవారంగా ఇన్ని ఫ్రీ. ఓకే ఓకే. ఉండొచ్చు, పండుకోవచ్చు, తినొచ్చు, ఎన్ని రోజులైనా. ఎన్ని రోజులైనా ఉండొచ్చు, సేవ చేసుకుంటాం. అవునా? ఓకే ఓకే ఓకే. ఆ భోజనానికి ఖర్చులకి డబ్బులు ఇచ్చినందుకు డబ్బులు ఒక్క పైసా ఏంటి లే. నేను ఉండ కదా, నేను వచ్చి 2 నెలలు అనుకుంటా, చేసుకుంటా తింటాంట. తినడానికి ఫుడ్ ఇవి ఐటమ్స్ స్వామే అన్ని స్వామే. ఓకే. తీసుకునేది ఏం లే. అన్నిటికీ మందులు అనేది ఇస్తాడు స్వామి. చెప్తాడు సేవ చేసుకుంటా దేవుని కాడ, శక్తి అని కాడ కసు కానీ ఏదైనా దుబ్బుకుంటా చూసుకుంటా, తింటే చేసుకుని అనుకుంటా తింటానండి. ఎవరన్నా భక్తులు ఎవరన్నా వచ్చే వనగా ఇబ్బంది పడి టయానికి వచ్చే వనగా అన్నం పెట్టండి అంతే. ఇప్పుడు మా మందు మెడిసిన్కి వస్తారు. అవునవును. వాళ్ళు పోలేకపోతారు. అవును. అలాంటి వాళ్ళకి అట్లా ఇప్పుడు మామూలుగా వచ్చేసి చూసిపోతాను రా, అట్ట పెట్టగాకర అంటాడు. వాళ్ళు ఊరికి వచ్చి చూసిపోయారా? వద్దు అట్టలు కదరా, మామూలుగా ఇబ్బందులు వచ్చి మందుకు వచ్చింటారు, వాళ్ళ పెట్టామండి. డబ్బు కూడా 1 రూపాయి తీసుకోండి. 1 రూపాయి తీసుకోకుండా వైద్యం చేస్తారు స్వామి. ఫ్రీనే. ఫ్రీ.